ఓం శాంతి సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం గుడ్ మార్నింగ్ నిన్న మనం అవ్యక్త బాబ్దాద యొక్క చాలా చాలా శక్తిశాలి అవ్యక్త మురళిని విన్నాం ఇవాళ్టి తారీఖు ఇరవై ఆరు జులై రెండు వేల ఇరవై ఒకటి జ్ఞాన సాగరుడు పతిత పావనుడు మన ప్రియమైనటువంటి తండ్రి ఇవాళ మనకిచ్చినటువంటి వరదానము స్లోగన్ వరదానం హెడ్డింగ్ పరివర్తన శక్తి ద్వారా సర్వుల కృతజ్ఞతలను పాత్రులుగా అయ్యే విఘ్నజీత్ భవ పరివర్తన శక్తి ద్వారా సర్వుల కృతజ్ఞతలకు పాత్రులుగా అయ్యే విఘ్నజీత్ భవ వివరణ ఒకవేళ ఎవరైనా మీకు అపకారం చేసినట్లయితే మీరు ఒక్క సెకండులో అపకారాన్ని ఉపకారంలోకి పరివర్తన చేయండి ఎవరైనా తమ స్వభావ సంస్కారాల రూపంలో పరీక్షగా అయ్యి ఎదురుగా వచ్చినట్లయితే మీరు ఆ ఒక్కరి స్మృతితో అటువంటి ఆత్మ పట్ల కూడా దయాహృదయమనే శ్రేష్ఠ సంస్కార స్వభావాన్ని ధారణ చేయండి ఎవరైనా దేహధారి దృష్టితో ఎదురుగా వచ్చినట్లయితే వారి దృష్టిని ఆత్మిక దృష్టిలోకి పరివర్తన చెయ్యండి ఇలా పరివర్తన చేసే యుక్తి వస్తే విఘ్నాజీతులుగా అవుతారు అప్పుడిక సంపర్కంలోకి వచ్చే సర్వ ఆత్మలు మీకు కృతజ్ఞతలు చెప్తారు ఈ పురుషోత్తమ సంగం యుగంలో మనం బ్రాహ్మణాత్మలము నూతన సృష్టికి వేళ్లలాంటి వాళ్ళమే అంటే పరమాత్ముడు స్వయం ద్వారా నూతన సృష్టిని తయారు చేస్తున్నారు నిన్న అవ్యక్తవాణిలో కూడా బాబా ఏమన్నారు బాబా కావాలంటే ఎవరి ద్వారానైనా ప్రేరణ ఇచ్చి సేవ చేయించగలరు కానీ పిల్లలతో ఎందుకు చేయిస్తారు పిల్లల తాలూకా ప్రాప్తి తయారయ్యేందుకు పిల్లల తాలూకా భాగ్యం తయారు చేసేందుకు కాబట్టి మనం బాబాకి ఏ విధంగా సహయోగం ఇవ్వగలం పరివర్తన శక్తి ద్వారా మనము ప్రకృతిని పరివర్తన చేసేవారి మీ బాబా అయితే మనల్ని సమయానికి కూడా మీరు రచయితలు మాస్టర్ రచయితలు అని మనల్ని అంటారు మరి ఇంత ఉన్నతమైనటువంటి పార్ట్ ఉన్నటువంటి మనము ఒక ఆత్మ కాని మనకి అపకారం చేసిన మనకి పరీక్ష రూపంలో వచ్చిన వారిని మనం వెంటనే పరివర్తన చేయడానికి బాబా వాళ్ళు మనకి అనేక పనిముట్లు ఇచ్చారు ఒకటి ఆ ఒక్కరి స్మృతి అంటే బాబా స్మృతి రెండు దయాహృదయం అనే శ్రేష్ఠ సంస్కార స్వభావం మనం జూన్ మాసం అంతా మా అమ్మ యొక్క విశేషతలను విన్నాము జూలైలో మనం పెద్ద దీది యొక్క విశేషతల్ని వింటూ ఉన్నాము సో సంఘటనను వారు ఎంత ఎఫిషియంట్గా ముందుకు తీసుకువెళ్ళారు మా అమ్మాలోను దీదీలో కూడా ముఖ్యమైన విశేషత ఎవరు ఎలాంటి స్వభావ సంస్కారాలు వారైనా సరే వారి పట్ల శుభ భావన పెట్టుకునేవారు శుభ భావనతోనే వారిని శ్రీమతం అనేటువంటి గాడి మీదకి మళ్ళీ తీసుకొచ్చారు సో ఆ శుభ భావనకి ఆధారమేంటి దయాహృదయము సో దయాహృదయం అనే శ్రేష్ఠ సంస్కార స్వభావాన్ని ధారణ చెయ్యండి ఎవరైనా దేహధారి దృష్టి ఎదురుగా వచ్చినట్లయితే వారి దృష్టిని ఆత్మిక దృష్టిలోకి పరివర్తన చేయండి వాళ్ళు నాన్ బీకే అయ్యారనుకోండి అయినా సరే మనం ఆత్మిక దృష్టితో చూసినప్పుడు భలే వారికి జ్ఞానం తెలీదు వారికి ఆత్మిక దృష్టి తెలియకపోయినా మన ఆత్మిక దృష్టి యొక్క వైబ్రేషన్స్ వారి మీద పడతాయి ఎందుకంటే వాళ్ళకి తెలిసినా తెలియపోయినా వారు కూడా ఆత్మనే సో ఆత్మది క్యాచ్ చేస్తుంది సో ఎవరినన్నా ముందు పరివర్తన చెయ్యాలి అంటే దానికి ఆధారం ముందు వారి ఆత్మను చూడాలి దేహాన్ని చూస్తున్నంతసేపు వాళ్ళన్న మాటలు చేసిన ప్రవర్తనే గుర్తొస్తుంది ఎందుకు మనం పాత్రనే చూస్తున్నాము కానీ ఆత్మిక దృష్టితో చూసినప్పుడు అప్పుడు మనం తెలుస్తుంది ఓకే ఇది వీళ్ళ పాత్ర కానీ ఒరిజినల్గా వీరు కూడా అనాది ఆత్మనే అప్పుడు మనం ఆత్మ తాలూకా ఒరిజినల్ని వారి పాత్రని మనం సెపరేట్గా చూడగలుగుతాం సెపరేట్గా చూడగలిగినప్పుడు మనం దయాహృదయంతో వారి పట్ల శుభ భావన అనేది మనం పెట్టుకోగలుగుతాం కాబట్టి ఎవరైనా దేహధారి దృష్టితో ఎదురుగా వచ్చినట్లయితే వారి దృష్టిని ఆత్మిక దృష్టిలోకి పరివర్తన చెయ్యండి ఇలా పరివర్తన చేసే యుక్తి వస్తే విఘ్నాజీతులుగా అవుతారు అప్పుడిక సంపర్కంలోకి వచ్చే సర్వ ఆత్మలు మీకు కృతజ్ఞతలను తెలుపుతారు సో ఇవాళ మనము ఒక్క బాబా స్మృతి దయా హృదయము మరియు ఆత్మిక దృష్టి ఈ మూడుటిని ఉపయోగించి ఎదుటివారి ఎలాంటి స్వభావ సంస్కారాలు అపకారి అయినా సరే వారిని పరివర్తన చేద్దాం అప్పుడే మనం నిజంగా బాబా యొక్క సృష్టి పరివర్తన అనేటువంటి కార్యంలో బాబాకి మనం సహయోగి అయినట్టు స్లోగన్ అనుభవాల స్వరూపంగా అయినట్లయితే ముఖం ద్వారా భాగ్యం యొక్క ప్రకాశం కనిపిస్తుంది ఎవరికన్నా మంచి శుభవార్త వచ్చిందనుకోండి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు అది ముఖంలోనే కనిపిస్తుంది సో మనకు కూడా అనుభవాలు బాబా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి మన జీవితంలో జరిగిన అనుభవాల స్వరూపంగా అయినట్లయితే ముఖం ద్వారా ఆటోమేటిక్గా భాగ్యం తాలూకా ప్రకాశం కనిపిస్తుంది అప్పుడు ముఖమే మన ముఖమే సేవ చేసేదిగా అయిపోతుంది అచ్చా ఓం శాంతి